हाय एवरीवन, दिस इज़ किशोर फ्रॉम एबीएन पीआर ऑफ साइंस कोवूर। सब्जेक्ट इज़ मार्केटिंग फॉर फाइनल बीकॉम वोकेशनल एंड जनरल स्टूडेंट्स। टॉपिक इज़ एडवर्टाइजिंग एंड कैरेक्टरिस्टिक्स ऑफ एडवर्टाइजिंग। प्रकटन యొక్క లక్షణాలు। ద టైటిల్ అడ్వర్టైజింగ్ ఇస్ టేకెన్ ఫ్రమ్ లాటిన్ వర్డ్ అడ్వర్టైర్ మీనింగ్ టు టర్న్ టు వర్డ్. ఈ అడ్వర్టైజింగ్ అనే పదాన్ని లాటిన్ వర్డ్ అనేటువంటి అడ్వర్టైర్ నుండి తీసుకున్నాం. దీని అర్థం ఏంటంటే టర్న్ టు వర్డ్ అని అర్థం అండి. ద అడ్వర్టైజ్మెంట్స్ ఆర్ క్యాపబుల్ ఆఫ్ డైవర్టింగ్ ద అటెన్షన్ ఆఫ్ ది వ్యూవర్స్ లిజనర్స్ రీడర్స్ ఆర్ ద ఆన్ లుకర్స్ టువర్డ్స్ ఎ పర్టిక్యులర్ బ్రాండ్ ప్రోడక్ట్ సర్వీస్ ఆర్ యాన్ ఐడియా. సో అడ్వర్టైజింగ్ అంటే ప్రకటన అంటే ఏంటంటే ఒక వస్తువు గురించి కానీ ఒక సేవ గురించి కానీ ఒక బ్రాండ్ గురించి కానీ లేకపోతే ఒక ఐడియా గురించి కానీ ఎవరైతే వెయిట్ చేస్తూ ఉంటారో వాళ్ళు వ్యూవర్స్ అవ్వచ్చు, లిజనర్స్ కావచ్చు, రీడర్స్ కావచ్చు, దాని అవసరం ఉన్నవాళ్ళు కావచ్చు, ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా ఆ పర్టిక్యులర్ వస్తువు లేదా వీటి వైపు ఆకర్షించగలిగే శక్తి ఉన్నటువంటి దాన్ని మనం ప్రకటన అంటారన్నమాట. థస్ ఎనీ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ దట్ డైవర్ట్స్ ద అటెన్షన్ ఆఫ్ ది టార్గెట్ కస్టమర్స్ టువర్డ్స్ ఎ బ్రాండ్ ప్రోడక్ట్ సర్వీస్ ఐడియా కెన్ బి కాల్డ్ అడ్వర్టైజింగ్. ఏదైనాటువంటి చిన్న సమాచారం ఒక వస్తువు గురించి కానీ ఒక బ్రాండ్ గురించి కానీ ఒక సేవ గురించి కానీ ఒక ఆలోచన గురించి కానీ ఉన్నటువంటి సమాచారం ఏదైనా చిన్న సమాచారం ఎవరైతే దానికి సంబంధించినటువంటి లక్ష్య మార్కెట్ ఉంటుందో లేకపోతే లక్ష్య వినియోగదారులు ఉంటారో లేకపోతే లక్ష్య కొనుగోలుదారులు ఉంటారో వాళ్ళని తన వైపు ఆకర్షించగలిగే దాన్ని దేన్నైనా సరే మనం అడ్వర్టైజింగ్ అని పిలుస్తాం అన్నమాట. అకార్డింగ్ టు అమెరికన్ మార్కెటింగ్ అసోసియేషన్ అడ్వర్టైజింగ్ ఈజ్ ఎనీ పెయిడ్ ఫార్మ్ ఆఫ్ నాన్ పర్సనల్ ప్రజెంటేషన్ ఆఫ్ ఐడియాస్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ బై అన్ ఐడెంటిఫైడ్ స్పాన్సర్. అమెరికన్ మార్కెటింగ్ అసోసియేషన్ ప్రకారం అడ్వర్టైజింగ్ అనేది వస్తువు సేవలను లేదా ఆలోచనను అభివృద్ధి చేయడానికి ధర చెల్లించబడే సమాచార సాధనాల ద్వారా ఒక స్పష్టమైన నిర్దేశకుడు పరోక్షంగా చేసేటటువంటి ప్రదర్శన అని ఈ అమెరికన్ మార్కెటింగ్ అసోసియేషన్ చెప్పడం జరిగిందండి. సో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అడ్వర్టైజింగ్. సో అడ్వర్టైజింగ్ లక్షణాలు ఏంటి అంటే కనుక ఫస్ట్ వన్ టూల్ ఫర్ మార్కెట్ ప్రమోషన్ అంటే మార్కెట్లోకి వస్తువును ప్రమోట్ చేయగలిగేటువంటి సాధనం. దేర్ ఆర్ వేరియస్ టూల్స్ యూజ్డ్ ఫర్ మార్కెట్ కమ్యూనికేషన్. సో ఒక మార్కెట్లోకి మా వస్తువు ఉంది అని మార్కెట్కి కమ్యూనికేట్ చేయడానికి చాలా సాధనాలు ఉన్నాయి. సచ్ యాజ్ అడ్వర్టైజింగ్, అది ప్రకటనలు, సేల్స్ ప్రమోషన్, అమ్మకపు ప్రమోషన్ ప్రచారం, పర్సనల్ సెల్లింగ్ అంటే వ్యక్తిగత అమ్మకాలు అండ్ పబ్లిసిటీ అన్నమాట. వీటన్నింటినీ కూడా మనం అడ్వర్టైజింగ్ టూల్స్ కింద చూస్తాం. అడ్వర్టైజింగ్ ఈజ్ ఏ పవర్ఫుల్ ఎక్స్పెన్సివ్ అండ్ పాపులర్ ఎలిమెంట్ ఆఫ్ ప్రమోషన్ మిక్స్. సో అడ్వర్టైజ్మెంట్ అనేది చాలా శక్తివంతమైనటువంటి లేకపోతే మరియు ఖర్చుతో కూడినటువంటి మరియు చాలా పాపులర్ ఎలిమెంట్ ఆఫ్ ప్రమోషన్ మిక్స్. సో ప్రమోషన్ మిక్స్లో మంచి పేరు ఉన్నటువంటి సాధనం అన్నమాట ఇది. నాన్ పర్సనల్ అవ్యక్తిగతం. అడ్వర్టైజింగ్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ నాన్ పర్సనల్ ఆర్ మాస్ కమ్యూనికేషన్ విత్ ద టార్గెట్ ఆడియన్స్. ఎ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ అడ్రస్డ్ ఎట్ ఎ టైమ్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ నాన్ పర్సనల్ సేల్స్మెన్షిప్. సో అడ్వర్టైజింగ్ అనేది ఒక అవ్యక్తిగతమైనటువంటి ఒక గుంపుగా ఉన్నటువంటి లక్ష్య వినియోగదారులను చేరుకోవడానికి ఉపయోగించేటటువంటి ఒక సాధనం. సో ఎ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ అడ్రస్డ్ ఎట్ ఎ టైమ్. సో ఈ ప్రకటన ద్వారా చాలా ఎక్కువ మంది సమూహాలని మనం ఇది రీచ్ అవుతుందన్నమాట, చేరుతుంది. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ నాన్ పర్సనల్ సేల్స్మెన్షిప్. దీన్ని నాన్ పర్సనల్ సేల్స్మెన్షిప్ అని చెప్తాం అన్నమాట. నెక్స్ట్ వన్ పెయిడ్ ఫామ్ అంటే చెల్లింపు ఆధారితమైనదన్నమాట. అడ్వర్టైజింగ్ ఈజ్ నాట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అడ్వర్టైజర్ కాల్డ్ యాజ్ స్పాన్సర్ హ్యాస్ టు స్పెండ్ మనీ ఫర్ ప్రిపేరింగ్ మెసేజ్, బయింగ్ మీడియా అండ్ మానిటరింగ్ అడ్వర్టైజింగ్ ఎఫర్ట్స్. ఇట్ ఈస్ ద కాస్ట్లెస్ట్ ఆప్షన్ ఆఫ్ మార్కెట్ ప్రమోషన్. కంపెనీ హ్యాస్ టు ప్రిపేర్ ఇట్స్ అడ్వర్టైజింగ్ బడ్జెట్ టు అప్రోప్రియేట్ అడ్వర్టైజింగ్ కాస్ట్ అన్నమాట. ఇది
ప్రకటనలు అనేవి ఉచితంగా లభించవు, అవి ఉచితంగా రావు, దానికి కొంత అమౌంట్ మొత్తాన్ని చెల్లించాలి. సో ఎందుకు చెల్లించాలి అంటే, ప్రకటనలో సందేశాన్ని రూపొందించడానికి, మీడియాను కొనుగోలు చేయడానికి, ప్రకటనలను సమీక్షించడానికి దీనికి కావాల్సిన అమౌంట్ మొత్తాన్ని ఎవరైతే దాన్ని స్పాన్సర్ అంటే ఉత్పత్తిదారుడు ఉంటాడో అతను చెల్లిస్తాడు. సో మార్కెట్ ప్రమోషన్లో ఇది చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి ప్రక్రియ ఏంటంటే అడ్వర్టైజ్మెంట్ అని మనం చెప్పొచ్చు. సో కంపెనీలు ఈ ప్రకటన వ్యయాలకు సంబంధించి బడ్జెట్లను కూడా రూపొందించుకుంటాయి వాటిని రీచ్ అవ్వడానికి. నెక్స్ట్ వైడ్ అప్లికబిలిటీ అంటే విస్తృత వినియోగం. అడ్వర్టైజింగ్ ఈజ్ ఏ పాపులర్ అండ్ వైడ్లీ యూజ్డ్ మీన్ ఫర్ కమ్యూనికేటింగ్ విత్ ద టార్గెట్ మార్కెట్. సో అడ్వర్టైజింగ్ అనేది లక్ష్య మార్కెట్ని ఒక వస్తువుకు లేకపోతే సేవకు సంబంధించి కమ్యూనికేట్ చేయడానికి చాలా ఎక్కువ మొత్తంలో లేకపోతే చాలా ఎక్కువ విస్తీర్ణంలో కమ్యూనికేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. దీని యొక్క విస్తీర్ణత ఎక్కువ. ఇది చాలా వాటికి అడ్వర్టైజ్మెంట్ ప్రకటనలు అనేటని మనం వినియోగించవచ్చు. ఇట్ ఈజ్ నాట్ యూజ్డ్ ఓన్లీ ఫర్ బిజినెస్ అండ్ ప్రొఫెషన్, కేవలం వ్యాపారానికి వృత్తికే కాకుండా చాలా వాటికి ఉపయోగించవచ్చు. బట్ ఈజ్ వైడ్లీ యూజ్డ్ బై మ్యూజియమ్స్, వీటికే కాకుండా మ్యూజియమ్స్ కానీ, చారిటబుల్ ట్రస్ట్లు కానీ, గవర్నమెంట్ ఏజెన్సీలు కానీ, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ అండ్ అదర్స్ టు ఇన్ఫార్మ్ అండ్ అట్రాక్ట్ వేరియస్ టార్గెట్ పబ్లిక్స్. మిగతా చాలా చాలా రంగాల్లో ఈ ప్రకటనలు ఉపయోగించి వాళ్ళకి సంబంధించినటువంటి పబ్లిక్ని వీళ్ళు ఆకర్షించడానికి ఇవి వ్యాపార ఈ ప్రకటనలు అనేవి ఉపయోగపడుతున్నాయి, వీటిని వినియోగించడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ వన్ వ్యారీడ్ ఆబ్జెక్టివ్స్ అంటే విభిన్న లక్ష్యాలు. అడ్వర్టైజింగ్ ఈజ్ ఎయిమ్డ్ అచీవింగ్ వేరియస్ ఆబ్జెక్టివ్స్. దీని యొక్క లక్ష్యాలు చాలా ఎక్కువ, చాలా విభిన్న రకాలుగా ఉంటాయి. ఇట్ ఈస్ టార్గెటెడ్ టు ఇంక్రీజ్ సేల్స్, క్రియేట్ అండ్ ఇంప్రూవ్ బ్రాండ్ ఇమేజ్, ఫేస్ కాంపిటీషన్, బిల్డ్ రిలేషన్స్ విత్ పబ్లిక్స్ ఆర్ టు ఎడ్యుకేట్ పీపుల్. అంటే ప్రకటనల ఉద్దేశాలు లేకపోతే లక్ష్యాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి, అనేక రకాలుగా ఉంటాయి. ఇందులో అమ్మకాల పెరుగుదల, బ్రాండ్ ఇమేజ్ని సృష్టించడం కావచ్చు, ఇమేజ్ని అభివృద్ధి చేయడం కావచ్చు, పోటీని ఎదుర్కోవడం కావచ్చు, ప్రజా సంబంధాలను నిర్మించడం కావచ్చు, ప్రజలను అప్రమత్తం చేయడం కావచ్చు. ఇవన్నీ కూడా ఈ ప్రకటనల యొక్క లక్ష్యాల్లో ఇమిడి ఉంటాయి అన్నమాట. సో ఎడ్యుకేట్ ఆర్ టు ఎడ్యుకేట్ పీపుల్, వాళ్ళ బ్రాండ్ గురించి ఎవరైతే వినియోగదారులు ఉంటారో లేకపోతే ఎవరైతే ఆడియన్స్ ఉంటారో, ఎవరైతే అవసరమైన వాళ్ళు ఉంటారో వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం జరుగుతుందన్నమాట. దానికి కూడా దీన్ని ఉపయోగిస్తారు. ఫార్మ్స్ ఆఫ్ అడ్వర్టైజింగ్ అంటే ప్రకటనలో రకాలు. అడ్వర్టైజింగ్ మెసేజ్ క్యాన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ రిటెన్, ఓరల్, ఆడిబుల్ ఆర్ విజువల్ ఫార్మ్స్. మోస్ట్లీ మెసేజ్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ఏ జాయింట్ ఫార్మ్ సచ్ ఎస్ ఓరల్, విజువల్, ఆడియో విజువల్ ఎట్సెట్రా. ఈ ప్రకటనలు అనేవి చాలా రకాలుగా నిర్మించడం లేకపోతే తయారు చేయడం జరుగుతుంది. అది రిటర్న్గా ఉండొచ్చు, అంటే వ్రాతపూర్వకంగా ఉండొచ్చు ప్రకటన, ఓరల్గా నోటు ద్వారా చెప్పడం కావచ్చు, ఆడిబుల్ మనం వినిదిగా ఉండొచ్చు, లేదంటే విజువల్ ఫార్మ్స్ చూడగలిగేదిగా కూడా ఉండొచ్చు అన్నమాట. మోస్ట్లీ చాలాసార్లు ఎక్కువగా మెసేజ్ ఎక్స్ప్రెస్డ్ ఈ జాయింట్ ఫార్మ్ చాలా వరకు ఈ మెసేజ్ అడ్వర్టైజింగ్ అంటే ప్రకటనలు అనేవి ఓరల్ విజువల్ అంటే మనం చూస్తూ మనకి కనిపిస్తూ చెప్పడం ఒక రకం అయితే, ఇంకోటి ఆడియో విజువల్ వాళ్ళు ఆడియో వినిపిస్తుంది వాళ్ళు కనిపిస్తారు అన్నమాట. ఇది ఒక రకం. ఈ రెండు రకాలుగానే ఎక్కువగా ఈ అడ్వర్టైజ్మెంట్ అనేది కనిపిస్తుంది. అంటే ఓరల్ విజువల్ అంటే ఎవరో ఒక పర్టికులర్ పర్సన్ ఎక్స్ప్రెస్ చేస్తాడు, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. అదే ఆడియో విజువల్ అంటే దాని గురించి ఒక యాడ్ మేకింగ్ అన్నమాట, ఎట్సెట్రా. ఇట్లాంటి ఎక్కువగా ఈ రెండు ఫార్మ్స్లో మనం అడ్వర్టైజ్మెంట్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దెన్ యూజ్ ఆఫ్ మీడియా. అడ్వర్టైజర్ కెన్ యూజ్ ఎనీ ఆఫ్ ద సెవరల్ అడ్వర్టైజింగ్ మీడియా టు కన్వే ద మెసేజ్. అంటే మీడియాను ఉపయోగించడం. సో ఈ తయారు చేసినటువంటి ప్రకటనని అందించడానికి, మీడియాకి అందించడానికి చాలా పబ్లిక్ అందించడానికి చాలా రకాల మీడియాలను వీళ్ళు ఉపయోగించడం జరుగుతుంది. వైడ్లీ యూజ్డ్ మీడియా ప్రింట్ మీడియా. సో ఎక్కువగా ఉపయోగించేది ప్రింట్ మీడియా. ప్రింట్ మీడియా అంటే న్యూస్ పేపర్స్ కానీ, మ్యాగజైన్స్ కానీ, పాంప్లెట్స్ కానీ, బుక్లెట్స్, లెటర్స్ ఎట్సెట్రా. నెక్స్ట్ ఆడియో విజువల్ మీడియా. సో ఇవి ఆడియో విజువల్ మీడియాకి ఏమొస్తాయంటే
ఆడియో విజువల్ మీడియా అంటే వింటూ చూస్తూ వినడం అన్నమాట. అంటే రేడియో, టెలివిజన్, ఫిల్మ్, ఇంటర్నెట్ ఎట్సెట్రా ఇవన్నీ వస్తుంది. ఆర్ ఎనీ అదర్ టు అడ్రస్ ద టార్గెట్ ఆడియన్స్. అది కాకుండా మిగతా ఎవరైతే లక్ష్య శ్రోతలు లేకపోతే వినియోగదారులు ఉన్నారో వాళ్ళని అడ్రస్ చేస్తూ ఉపయోగించుకోవడం మీడియా ఏదైనా కావచ్చు అన్నమాట. సో మోస్ట్లీ మనం ఈ రెండు మీడియాస్ని యూజ్ చేస్తామండి, ఒకటి ప్రింట్ మీడియా, రెండు విజువల్ మీడియా, ఆడియో విజువల్ మీడియా. ఓకే, నెక్స్ట్ అడ్వర్టైజింగ్ ఈజ్ అన్ ఆర్ట్. అడ్వర్టైజింగ్ ప్రకటనలు అనేవి ఒక కళ. సో ఎలా చూద్దాం. టుడేస్ అడ్వర్టైజింగ్ టాస్క్ ఇస్ మచ్ కాంప్లికేటెడ్. సో ఈ రోజుల్లో ప్రకటనలు అనేవి చాలా కాంప్లికేటెడ్గా ఉన్నాయి, అంటే కొద్దిగా చాలా కష్టతరంగా ఉన్నాయన్నమాట. మెసేజ్ క్రియేషన్ అండ్ ప్రజెంటేషన్ రిక్వైర్ ఏ గుడ్ డీల్ ఆఫ్ నాలెడ్జ్, క్రియేటివిటీ, స్కిల్స్ అండ్ ఎక్స్పీరియన్స్. సో ఒక మెసేజ్ని తయారు చేయాలి అంటే కనుక గుడ్ డీల్ ఆఫ్ నాలెడ్జ్, ఆ పర్టిక్యులర్ కాన్సెప్ట్ మీద మంచి నాలెడ్జ్ ఉండాలి, దెన్ దానికి తగ్గ క్రియేటివిటీ ఉండాలి, దాన్ని తయారు చేయగలిగిన స్కిల్స్ ఉండాలి అండ్ ఎక్స్పీరియన్స్. ఈ అడ్వర్టైజ్మెంట్స్ని క్రియేట్ చేయగలిగేటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలన్నమాట. సో అట్లాంటప్పుడు మాత్రమే ప్రజెంట్ నవ్ డేస్ మనం ఒక ప్రకటన తయారు చేయడానికి అవుతుందన్నమాట. సో అడ్వర్టైజింగ్ క్యాన్ బి సెడ్ యాజ్ అన్ ఆర్ట్. అందుకని ప్రకటన అనేది ఒక కళ అని చెప్పడం జరిగింది. ఇట్ ఈజ్ అన్ ఆర్ట్ఫుల్ యాక్టివిటీ. సో ఇది కళాత్మకమైనటువంటి పని అడ్వర్టైజ్మెంట్ అనేది. నెక్స్ట్ వన్ వే కమ్యూనికేషన్. అడ్వర్టైజింగ్ ఇన్వాల్వ్స్ ద వన్ వే కమ్యూనికేషన్. అంటే ఒకవైపు నుంచి మాత్రమే ఈ కమ్యూనికేట్ చేయడం జరుగుతుందన్నమాట అడ్వర్టైజ్మెంట్లో. ప్రకటన అనేది ఒకవైపు నుంచే సమాచారాన్ని పంపించేటటువంటిది అని చెప్పుకోవచ్చు మనం. అడ్వర్టైజింగ్ ఇన్వాల్వ్ ద వన్ వే కమ్యూనికేషన్. మెసేజ్ మూవ్స్ ఫ్రమ్ కంపెనీ టు కస్టమర్స్. అంటే ఇది మెసేజ్ అనేది ప్రకటన ద్వారా పంపించే మెసేజ్ అనేది కంపెనీ నుంచి వినియోగదారులకు వెళ్తుంది. నెక్స్ట్ ఫ్రమ్ స్పాన్సర్ టు ఆడియన్స్. ఎవరైతే తయారు చేస్తారో ప్రకటనని అతను వాళ్ళ దగ్గర నుంచి ఆడియన్స్కి వెళ్తుంది అంతే. సో వన్ వే మెసేజ్ అన్నమాట. మెసేజ్ ఫ్రమ్ కన్స్యూమర్స్ టు మార్కెటింగ్ ఈజ్ నాట్ పాసిబుల్. అదేవిధంగా కన్స్యూమర్స్ వినియోగదారుల నుంచి మార్కెటర్కి మెసేజ్ రావడం అనేది ఇట్స్ హైలీ ఇంపాసిబుల్, జరగని పని. సో పాసిబుల్ అవుతుంది. మార్కెటర్ కెనాట్ నో హౌ ఫార్ ద అడ్వర్టైజ్మెంట్ హ్యాస్ ఇన్ఫ్లుయెన్స్డ్ ద ఆడియన్స్. సో తను పంపించినటువంటి మెసేజ్ అంటే అడ్వర్టైజ్మెంట్ ఏదైతే ఉందో అది ఆడియన్స్ని ఎంతవరకు ప్రభావితం చేసింది అనేది మార్కెటర్కి తెలియదు అన్నమాట. సో దిస్ ఈజ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ అండి, ఆర్ అడ్వర్టైజింగ్. సో థ్యాంక్ యూ సో మచ్.